సజిత్ మీర్ ముంబైలో ఉగ్రదాడికి కర్త కర్మ క్రియగా పేర్కొంటారు ప్రస్తుతం పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సాజిద్ మీర్ ఇప్పుడు వెంటిలేటర్ పై ఉన్నాడన్న వార్తలు కాకరేపుతున్నాయి అయితే ఈ పరిస్థితికి కారణాలు తెలియకపోయినా ఇది పాక్ సర్కార్ ఐఎస్ఐ కుట్ర కావచ్చన్న వాదనలు చర్చనీయాంశంగా మారాయి ఇటీవలి కాలంలో పాకిస్తాన్ లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు వ్యక్తులకు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో మరణిస్తున్న సంగతి తెలిసిందే వారిని ఎవరు చంపుతున్నారో ఎందుకు చంపుతున్నారో తెలియక పాక్ ప్రభుత్వం ముఖ్యంగా ఆ దేశ గూఢాచార సంస్థ ఐఎస్ఐ తలలో పట్టుకుంటోంది తాజాగా ఉగ్రవాది లష్కరే తోయిబా టాప్ కమాండర్ సాజిద్ మేర్ వెంటిలేటర్ పై మృత్యుమాతతో పోరాడుతున్నారు పాకిస్తాన్ జైల్లో ఉన్న అతనిపై విష ప్రయోగం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు గతేడాది యాంటీ టెర్రరిజం కోర్టులో శిక్ష పడినప్పటి నుంచి సాజిద్ మీర్ పాకిస్తాన్లోని కోట్ లక్పత్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు కొద్ది రోజుల క్రితం అతను ఉన్నట్లుండి ఆసుపత్రి పాలనట్లుగా జాతీయ వార్తా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది జైలులోనే ఆయనపై విష ప్రయోగం జరిగినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి దేశంలో వరుస పెట్టి ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు హతమారుస్తూ ఉండడంతో సాజిద్ మీర్ ప్రాణాలకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆయనను మరో జైలుకు తరలించాలని అధికారులు భావించారు కానీ ఇంతలోనే మీర్ ఆసుపత్రి పాలయ్యాడు ఎప్పటిలాగే పాకిస్తాన్ సైన్యం ఐసీఐలు సాజిద్ మీర్ విషయంలో కట్టుకథలు చెప్తున్నాయి ఫైనాన్షియల్ యాక్షన్ ట్రాన్స్పోర్ట్స్ సమీక్షకు ముందు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులపై తాము చర్య తీసుకున్నావని చెప్పడానికి పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి జైలు శిక్షతో పాటు సాజిద్ మీర్పై నాలుగు లక్షల ఇరవై వేల జరిమానా కూడా విధించింది న్యాయస్థానం పాకిస్తాన్లో మేర్పై విష ప్రయోగం ద్వారా ఆయన చనిపోయినట్లుగా తప్పుడు ప్రచారం చేయించి అంతిమంగా అతనిని అమెరికాకు అప్పగించకుండా ఉండేందుకు ఐఎస్ఐ ఈ ప్రయత్నం చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ లిస్టులో సాజిద్ మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్నాడు అతని తలపై ఐదు మిలియన్ అమెరికా డాలర్ల బహుమతిని కూడా ఎఫ్బిఐ ప్రకటించింది ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్ర దాడులకు కుట్రపనడం దగ్గర నుంచి దాడులు చేసేందుకు భారత్లోకి చొరబడిన ఉగ్రవాదులకు మీర్ పాకిస్తాన్ నుంచే సూచనలు చేశాడని అభియోగాలు ఉన్నాయి సాజిద్ మీర్ ను గ్లోబల్ గా పేర్కొనాలని అతని ఆస్తులను స్తంభింపచేయడంతో పాటు ప్రయాణ నిషేధాన్ని ప్రయాణ నిషేధాన్ని విధించాలని భారత్ అమెరికాలు చేసిన ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితిలో ఆమోదం లభించింది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ లోని డేరా గాజీ ఖాన్ సెంట్రల్ జైల్లో ఉన్న సాజిద్ధ విష ప్రయోగం జరిగినట్లు సమాచారం దీంతో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ మీర్ విమానంలో తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది ప్రస్తుతం మహావాల్పూర్ లోని ఓ ఆసుపత్రిలో సాజిద్ మీరు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడు మరోవైపు ఈ ఘటనపై పాకిస్తాన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు సాజిద్ మీర్ జైల్లో వంట చేస్తున్న వంట మనిషి విచారణ జరుపుతున్నారు ఈ ఘటన తర్వాత అతను కనిపించకుండా పోయినట్లు సమాచారం లష్కరీ తోయిబాలో చీఫ్ కమాండర్ గా సాజిద్ మీరు పనిచేశాడు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున దేశ ఆర్థిక రాజధాని ముంబైలోకి పాకిస్తానీ ఉగ్రవాదులు ఆయుధాలతో చొరబడి మారణ హోమం సృష్టించారు నాటి ఘటనలో నూట ఐదు మంది అమాయక జనం ప్రాణాలు కోల్పారు వందల సంఖ్యలో గాయపడ్డారు పాకిస్తానీ అమెరికన్ అయిన దావుద్ గిలాడి అలియాస్ డేవిడ్ కోల్మాన్ హెడ్లీ సాయంతో ఈ ఉగ్రదాడికి మీర్ ప్లాన్ చేశాడు అయితే సాజిద్ మీర్ చనిపోయాడంటూ గతంలో నాటకాలాడుతూ వచ్చిన పాకిస్తాన్ అమెరికా ఒత్తిడితో గతేడాది అదుపులోకి తీసుకుంది లష్కర్ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం సహా దాడులకు పాల్పడ్డాడనే కారణంతో పదిహేనేళ్ల జైలు శిక్ష విధించింది అయితే లాహోర్ సెంట్రల్ జైల్లో ఉన్న సాజిద్ ఇటీవల డేరా గాజీఖాన్ సెంట్రల్ జైలుకు మార్చారు తాజాగా అతనిపై విష ప్రయోగం జరిగింది మరోవైపు భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడిన టెర్రరిస్టులు కొంతమంది ఈ మధ్య కాలంలో అనూహ్య రీతిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు ఈ క్రమంలోనే సాజద్ మేర్ మీద విష ప్రయోగం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తి ప్రపంచంలో ఉన్న చెడును తొలగిస్తున్నాడంటూ ట్విట్టర్లో నెటిజన్ కామెంట్స్ పెడుతున్నారు అయితే సాజిద్ మీర్ ను విష ప్రయోగం పేరుతో ఆస్పత్రిలో చేర్చడం కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ నిఘా విభాగం ఐఎస్ఐ కుట్రేనన్న వాదన వినిపిస్తోంది సాజిద్ మీర్ ను అమెరికాకు అప్పగించడాన్ని తప్పించే లక్ష్యంతో ఈ నాటకానికి తెరతీశారని భావిస్తున్నారు అవసరమైతే సాజిద్ మీర్ చనిపోయాడని కూడా ప్రకటించే అవకాశం ఉందని తద్వారా అతడిపై అమెరికా సహా అంతర్జాతీయ సమాజం చెరలను అడ్డుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారని వాదిస్తున్నారు